ఉదయం అంతా భార్యాభర్తలిద్దరూ సంతోషంగా తిరుగుతూ సాయంత్రం అయ్యేసరికి త్వరగా గది తలుపు వేసుకునేవారు. కోడి కూసేంత వరకు రమ్యని నిద్రపోనిచ్చేవాడు కాదు శేఖర్. అలా సంతోషంగా గడుపుతున్నప్పుడు ఆఫీసు నుండి ఫోన్ వచ్చింది. శేఖర్ అర్జెంటుగా ఆఫీసు పని మీద విదేశాలకు వెళ్ళవలసిన అవసరం వచ్చింది అని అన్నాడు బాస్. సరే సార్, వచ్చేస్తున్నాను అని రవి తన బట్టలు సర్దుకుని, నేను రావటానికి ఒక వారం రోజులు పడుతుంది డార్లింగ్, నువ్వు జాగ్రత్తగా ఉండు అన్నాడు శేఖర్ అని శేఖర్ భార్య నుదుటి మీద ముద్దు పెట్టి ఆఫీసుకు వెళ్ళిపోతున్నాడు. సరే అండి, జాగ్రత్త అని అంది. సరే తలుపు వేసుకో అని అన్నాడు. అలాగేనండి అని తలుపు వేసుకుని లోపలికి వెళ్ళింది రమ్య. ఇంతలో కాలింగ్ బెల్ మోగింది. తలుపు తీసి చూస్తే భర్త శేఖర్. ఏమండి గుమ్మం దగ్గరే ఉన్నారు, ఏమైందండి మళ్ళీ వచ్చారు అంది భార్య. ఏమైనా మర్చిపోయారా అని అంది రమ్య. అంతే, భార్యని చేయి పట్టుకుని బెడ్రూమ్లోకి తీసుకువెళ్ళిపోయాడు శేఖర్. అబ్బా, ఆఫీసుకు వెళ్ళే టైంలో ఏమిటండి ఇది, మీకు వేళా పాలాలేదా అని అంది. అబ్బా ఉండివే, నేను మళ్ళీ రావడానికి వారం పడుతుంది కదా అని ఆ వారానికి సరిపడా తన దాహం తీర్చుకున్నాడు శేఖర్. సరే జాగ్రత్త అని నుదుటి మీద ముద్దు పెట్టి వెళ్ళిపోయాడు. అలా ఒకటి రెండు రోజులు గడిచాయి. రమ్యకు మాత్రం సాయంత్రం అయ్యేసరికి అలవాటు పడిన శరీరం ఏమో నిద్ర పట్టడం లేదు. పదే పదే భర్త చేసిన శిల్పి పనులే తలుసుకుంటూ తనలో తానే నవ్వుకుంటుంది. తెల్లవారింది. పొద్దున్నే కాలింగ్ బెల్ మోగింది. ఏమండి, మీ పక్కన ఉన్న రూమ్లో ఉంటాము, అమ్మాయి పెళ్లికి మీరు తప్పకుండా రావాలని కార్డు ఇచ్చి వెళ్ళింది. అప్పుడు రమ్య పెళ్లికి వెళ్లేందుకు కార్డు ఇచ్చి వెళ్ళింది. అప్పుడు రమ్య పెళ్ళికి వెళ్ళేందుకు బీరువాలో ఉన్న ఒక కొత్త చీర తీసుకుని జాకెట్టు పాల్సో కుట్టించుకుందామని పక్క ఇంట్లో వాళ్ళని, ఇక్కడ ఏ టైలర్ మంచిగా జాకెట్లు కొడతారండి అని అడిగింది రమ్య. పక్క వీధిలో ఉన్న టైలర్ చాలా బాగా కొడతాడండి అన్నారు. ఫోన్ చేస్తే వచ్చి తీసుకెళ్తాడు, ఉండండి ఫోన్ నెంబర్ ఇస్తానని చెప్పి నెంబర్ ఇచ్చింది ఆమె. అప్పుడు రమ్య ఆ నెంబర్ తీసుకుని టైలర్కి కాల్ చేసింది. షాపు ఓనర్ కాల్ లిఫ్ట్ చేసి, హలో ఎవరండి అని అన్నాడు. నేను మీ ప్రక్కనే ఉన్న వీధిలో హైటెక్ అపార్ట్మెంట్లో నుంచి మాట్లాడుతున్నాను అండి అంది రమ్య. ఒక చీర జాకెట్టు అర్జెంటుగా కుట్టాలి అని అంది రమ్య. అలాగే మేడం, రూమ్ నెంబర్ చెప్పండి అని అన్నాడు టైలర్. 8వ ఫ్లోర్లో 5వ నెంబర్ రూము, లిఫ్ట్ పని చేయడం లేదు, మెట్లెక్కి రావాలి అంది రమ్య. అప్పుడు షాపు ఓనర్ 8వ ఫ్లోర్ దాకా మెట్లెక్కి రావడం కష్టమే అని అనుకుని తన షాపులో పనిచేస్తున్న కుర్రవాడు రాజేష్ని వెళ్ళి, బట్టలు తీసుకుని కొలతలు తీసుకుని రారా, ఇదిగో ఈ టేపు కూడా తీసుకుని వెళ్ళా అనే కుర్రవాడిని పంపించాడు. ఇంతలో కాసేపటి తర్వాత రమ్య రూమ్ కాలింగ్ బెల్ కొట్టాడు. తలుపు తీసి రమ్యని చూసిన రాజేష్, అబ్బా ఎంత అందంగా ఉంది ఆంటీ, మామూలుగా లేదు, నిలువెల్లా పైనుంచి కింది వరకు అదిరిపోయింది అని అనుకున్నాడు రాజేష్. ఏంటి అలా చూస్తున్నావు, లోపలికి రా అని అంది రమ్య. చీరా పాల్సో జాకెట్టు కొట్టాలి, అది బ్లౌజ్ ఉందా మేడం, కొలతలు తీసుకోవాలా అని అన్నాడు. అది బ్లౌజ్ ఉంది కానీ పెళ్ళికి ముందుది, అది బాగానే సరిపోయేది కానీ ఇప్పుడు బాగా టైట్గా ఉంది అంది రమ్య. పెళ్ళి అయింది కదా, సార్ చెయ్యి పడేసరికి ఒళ్ళు వచ్చినట్టుంది అని అనుకున్నాడు శేఖర్. పెళ్ళి అయితే అంతే మేడం, అలాగే మార్పులు వస్తాయలేండి అని అన్నాడు. సరే అయితే మెస్మరైజ్ మెజర్మెంట్స్ తీసుకో అని అంది రాజేష్. కొలతలు తీసుకునే సమయంలో చెయ్యి అక్కడ తాకింది. అంతే, ఒక్కసారిగా కరెంట్ పాస్ అయ్యింది. ఇక రమ్య ఆగలేక తన గదిలోకి తీసుకుని వెళ్ళిపోయింది. తలుపు గడపెట్టి రాజేష్ తనని ఆక్రమించి పని మొదలుపెట్టాడు. కాసేపటి తర్వాత రమ్య నోటి వెంట పెద్ద అరుపు వినిపించింది. అప్పుడు రమ్య రాజేష్ ముఖం మీద చిటికి వేసి, ఏంటి ఆలోచిస్తున్నావు, పట్టపగిలే పగటి కళలు కొంటున్నావా, వచ్చిన పని చూడు అని అంది రమ్య. ఇదంతా నీ కళ, ఈ కళనే నిజమైతే ఎంత బాగుండునో అని అనుకున్నాడు రాజేష్. కొలతలు తీసుకుంటున్నప్పుడు రాజేష్ చేతులు వణుకుతున్నాయి. ఏమైంది, చేతులు ఎందుకు అలా వణుకుతున్నాయి అని అంది రమ్య. అబ్బే ఏమి లేదు మేడం గారు, నాకు కొలతలు తీయడం కొత్త కదా అని అన్నాడు. నీ జాస నా ఒంటి మీద కాకుండా నీ పని మీద పెట్టు, నీ మనసులో అలాంటి ఆలోచనలు ఉండబట్టే కదా నీ చేతులు వణుకుతున్నాయి, నీ దృష్టి వేరే వాటి మీద కాకుండా కొలతల మీద పెట్టు, పని దైవంతో సమానం, నీకు అన్నం పెడుతుంది. ఆ ఈ పనే కనుక కస్టమర్లని ఆ విధంగా కాకుండా దేవుళ్ళలాగా చూడడం నేర్చుకో అని అంది రమ్య. క్షమించండి మేడం, నేను చేసింది తప్పే, కానీ నా వయసు అలాంటిది, ఎంతో ఓచుకుందామనుకున్నా కంట్రోల్గా ఉండటం లేదు అన్నాడు. కొలతలు తీశాడు రాజేష్. దుష్టంతా పని మీద పెట్టేసరికి తన చేతులు వణకటం లేదు ఇప్పుడు.
మంచిగా కొలతలు తీసుకుని వెళ్ళి మరుసటి రోజే కుట్టుకుని తీసుకువచ్చేశాడు. రమ్య కట్టుకుని ఫోటో దిగి తన భర్తకు పంపించింది. అబ్బో, ఈ చీరలో భలే ఉన్నావు రమ్య అని అన్నాడు భర్త. ఈ చీరలోనే బాగుంటానా నేను అంది రమ్య. లేకుండా అయితే ఇంకా బాగుంటావు అని అన్నాడు భర్త. చీ పోండి, ఎప్పుడు వస్తున్నారు మీరు, త్వరగా వచ్చేయండి. మీరు ఉండి ఉంటే ఇద్దరం కలిసి పెళ్ళికి వెళ్ళేవాళ్ళం అని అంది. వచ్చేస్తాను లేవే, నువ్వు జాగ్రత్త అని చెప్పి ఫోన్ పెట్టేశాడు రమ్య భర్త. పెళ్ళి అయిపోయిన తరువాత మొదటి రాత్రి గదిలో డెకరేషన్ ఎలా ఉందా అని చూడటానికి వెళ్ళింది రమ్య. అంతే, ఆ మంచాన్ని చూసి ఒక్కసారిగా తన మొదటి రాత్రి గుర్తుకు వచ్చుకుంది రమ్య. ఇంటికి వచ్చి తలారా సన్నీళ్ళ స్నానం చేసి పడుకుంది. మరుసటి రోజు భర్త వచ్చాడు. అంతే, రమ్యకి రోజు మొదటి రాత్రిలాగే ఉంది. ఇవన్నీ కల్పితాలు, ఎవరిని ఉద్దేశించినవి కావు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.